ఏపీ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల్లో తెలంగాణ నుంచి సహాయ సహకారాలు అందినందునే ఆ రుణాన్ని తీర్చుకోవడానికి పక్క రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ, రాజశేఖర్ రెడ్డి తవ్విన 175 కిలోమీటర్ల కాలువల్లోనే గత టీడీపీ ప్రభుత్వం పంపులు పెట్టి నీళ్లు వదిలిందని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టులో 350 కోట్ల అవినీతి జరిగినట్లు కాక్ తేల్చిందని అన్నారు. తెలంగాణలో నిర్మించబోయే ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమని మంత్రి అనిల్ ప్రకటించారు. 1870స్లోనే తుంగభద్ర పెన్న దాదాపు 120 సంవత్సరాల క్రితమే అనుసంధానం చేయడం అధ్యక్ష. అదేదో ఇంకేందంటే అధ్యక్ష, ఎవరో కన్న బిడ్డకి తండ్రి నేనని చెప్పుకోవటం అలవాటు అధ్యక్ష. పట్టిసీమ కూడా 190 కిలోమీటర్లలో 190 కిలోమీటర్ల రైట్ మ్యాన్ కెనాల్లో 20 కిలోమీటర్లు కూడా కెనాల్ తవ్వకుండా 2 లిఫ్టులు పెట్టి 24 లిఫ్ట్ పంపులు పెట్టి అది రికార్డు టేక్ మ్యాక్ అతి వెనక్కి తీసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష 24 పంపులు పెట్టి గోదావరి కృష్ణా కలిపేశాం, 190 మళ్ళీ విని అంటారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? కాలువలు దువ్వాడు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? కాలువలు దువ్వారు అని. అదే కాలువల్లో ఆయన తవ్విన 170 కిలోమీటర్ల కాలువలకే పంపులు పెట్టి నీళ్లు వదిలేసి మేము పట్టిసీమ చేసేసాం. దాంట్లో కాగ్ రిపోర్టే 350 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది చెప్పడం జరిగింది అధ్యక్ష.